ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆయా గ్రామాల్లో వాళ్ళందరికీ వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకునే విధానాన్ని మార్చి మిగతా కుటుంబాల్లాగా మిగతా వ్యవస్థలో ఉన్నటువంటి కులాల్లాగా వీళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో కరెంటు లైట్లు ట్యూబ్ లైట్లు పెట్టుకోవచ్చు. అయితే వీరు పేదవారు కాబట్టి వీళ్ళు వాటిని కట్టలేకపోతే ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి అప్ టు 200 యూనిట్స్ అక్కడ దాకా ఫ్రీ చేసి ఆ తర్వాత ఏమైనా 200 యూనిట్ల కన్నా పైన ఉంటే కట్టుకునేటట్లుగా 200 యూనిట్స్ అప్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రభుత్వమే ఆ ధర్నంతా భరించి సబ్సిడీ ఇచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు హాయిగా కరెంటుతోటి ఫ్యాన్ వేసుకొని ఫ్రిడ్జ్ వాడుకొని లిమిటెడ్గా 200 యూనిట్లు దాటకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 లక్షల దాకా కనబడుతున్నాయి. 20 లక్షల కుటుంబాలు. ఆ కుటుంబాల మీద కక్ష కట్టినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఇది ఎందుకు కక్ష అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 నాడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 151 సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి తేదీ 30 మే 2019 అంటే మే చివరిలో. ఆ తర్వాత ఆయన వీళ్ళ మీద మనసు పెట్టి 25/7/2019 ఒక 2 నెలల్లోనే ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో నేను మీకు చూపిస్తూ ఉన్నా. ఈ జీవో ఏం చెప్తుందంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 యూనిట్లు మాత్రమే ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకి, దాన్ని డబుల్ చేసి ఈయన జూలై కల్లా ఒక జీవో ఇచ్చాడు. ఈ జీవో ఇస్తూ జీవోలో ఏం చెప్పాడంటే డిస్కమ్లకి, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ పవర్ సెక్టర్ అండ్ ది పవర్ మినిస్టర్ సిఎస్ అండ్ ఆల్ ది కన్సర్న్ పవర్ పీపుల్ వాళ్ళకి జీవో ఎస్సీ ఎస్టీల దగ్గర 200 యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఛార్జెస్. ఇది ఈ జీవో అనేకమైనటువంటి అబద్ధాలతోటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే వీళ్ళ అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ, లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా ఒకడు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో, ఏ కుటుంబానికైతే 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది మా మీద ఒత్తిడి పెట్టారు, మేము ఎవరికి బాధ్యులం కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ఏమైనా ఉన్నట్లయితే 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కట్టకుండా ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ మీద అన్ని ఛార్జీలు వేస్తున్నాం చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్ ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి, అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలివాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకుని పక్కన తాటాకులతో ఉన్నటువంటి ఆ ముసలివాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా, కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నాం అని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి
ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలనా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలనా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా, ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా కులుకుతాం అనుకుంటున్నారా, ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేది సార్ నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతూ ఉన్నాయి. తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా, కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడు దగ్గర నుంచి ఏఈ దాకా డిఈ దాకా ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలికి మిమ్మల్ని కట్టేసి బిల్లు అడగటానికి వస్తే మీ మీద తిరుగుబడి చేసే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఇచ్చాడు, వేరే ఎవరి జీవం? ఈ 200 యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందాన్ని మేము తీసేస్తున్నాం, కరెంటు డిపార్ట్మెంట్కి లాస్ వచ్చింది, మేము పెద్ద పెద్దోళ్ళు దొరికిపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు కాబట్టి మేము కాలనీలకు వస్తాం, పేదోళ్ళని మేము బూతులు తిట్టచ్చు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ ప్రభుత్వం ఒక చీకటమయం చేస్తున్నటువంటి దళితుల జీవితాలని దాదాపు 1 నెలగా 2 నెలలుగా కరెంటు తీసేస్తే చీకట్లో ఉండిపోయారు వీళ్ళందరూ, ఆ కిరోసిన్ లాంతర్లో ఏదో పెట్టుకొని. సో పెద్దవాళ్ళ దగ్గర ప్రభుత్వం పోగలుగుతున్నారా, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, లేకపోతే మీకున్నటువంటి ఫ్యాక్టరీస్, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోవట్లేదు? వై దిస్ కూటమి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పూర్ పీపుల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని, మీరు గ్రామం వెళ్ళి గ్రామంలో కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వాడు బకాయి ఉన్నా వాడి కరెంటు పోదు, తెలుగుదేశానికి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాలనీలో వాళ్ళందరూ కరెంటు మొత్తం పీకేసి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది న్యాయమని అడుగుతున్నాను నేను. న్యాయం కానప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మీ సంగతి కూడా చూస్తారని చెప్తున్నాం. రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సిన్సియర్, ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, డోంట్ టచ్ దిస్ ఎస్సీ అండ్ ఎస్టీ పీపుల్ హూ ఆర్ బిలో 200 యూనిట్స్ అండ్ ఐ మీన్ హూ ఆర్ యూజింగ్ దిస్ పవర్. దీన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ఒక్క మాటలో చెప్తాను నేను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను శాపంగా దళితులు భావిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పేదల బ్రతుకుల్లో వాళ్ళ కుటుంబం బాధలు కష్టాలు నష్టాలు మారిపోవడం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి విద్య కానీ, ఆయన ప్రారంభించినటువంటి వైద్య విధానం కానీ, ఈ రెండు పేదల్ని ప్రాణాల నుంచి రక్షించాయి, వాళ్ళ జీవితాలను బాగు చేశాయి. కానీ ఇప్పుడు మీరు దేని మీద మనసు పెట్టారంటే, గత ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేందుకు అనేకమైన కార్యక్రమాలు చేస్తే ఆ పథకాల మొత్తాన్ని ఈ వర్గాలకు ఇప్పుడు ఇవ్వటానికి వీల్లేదని ఆపేస్తున్నారు. వితౌట్ ఎనీ జీవో అసెంబ్లీలో కూడా మాట్లాడరు, బయట మీరే ముఠాలుగా మాట్లాడుకొని ఆ పల్లికి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, పీకేసి రండి. దౌర్జన్యమా, ప్రజాస్వామ్యమా, ఏమనుకుంటున్నారు అసలు? ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్గా రండి, వేర్ ఇస్ యువర్ జీవో? ఏ సీరియస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో? మీరు ఈ బకాయిలు కట్టమని లేకపోతే వీటన్నిటిని తొలగించడానికి అంతకుముందు ఇచ్చినట్టు ప్రభుత్వం, ఇదిగో వీళ్ళకి 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల దాకా పెంచుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం జీవో ఒకటి ఇచ్చింది, మీరు వీటిని తీసేస్తున్నామని చెప్పడానికి వేరే జీవో, ఆథరైజ్డ్ జీవో మై డియర్ కూటమి ప్రభుత్వం? అంటే మీరు ముగ్గురు కలిస్తే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? తాట తీస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి, ములాజా లేదు. నేను తర్వాత ఏ జిల్లాల్లో వీళ్ళు ఆటవికంగా ప్రవర్తించారో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్.